హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్ ఫ్రమ్ అవర్ సాయిమేధ. ఈ వీడియోలో మనము డిసి జనరేటర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు డిసి జనరేటర్లు. ఇక్కడ మనకు డిసి మెషిన్లో బేసికల్గా రెండు రకాల వైండింగ్స్ ఉన్నాయి సార్, చాలా ఇంపార్టెంట్ సార్ అవి. ఒకటి ల్యాప్ వైండింగ్, ఇంకా ఒకటి వేవ్ వైండింగ్. ల్యాప్ వైండింగ్ అండ్ వేవ్ వైండింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్ సార్, వీటిపైన క్వశ్చన్స్ అడుగుతాడు. చెప్పండి సార్, మరి ల్యాప్ వైండింగ్లో ఎన్ని బ్రషెస్ ఉంటాయి, ల్యాప్ వైండింగ్లో ఎన్ని ప్యారలల్ పాత్స్ ఉంటాయి అని క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ బి అంటే బ్రషెస్, ఏ అంటే ప్యారలల్ పాత్స్. ల్యాప్ వైండింగ్లో నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఇజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఇజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ పోల్స్. ఆ మెషిన్లో ఎన్ని పోల్స్ ఉంటే అన్ని బ్రషెస్ ఉంటాయి, అన్ని ప్యారలల్ పాత్స్ ఉంటాయి. మరి ఒక వేవ్ వైండింగ్లో ఎన్ని బ్రషెస్ ఉంటాయి, ఎన్ని ప్యారలల్ పాత్స్ ఉంటాయి అని క్వశ్చన్ అడిగితే, వేవ్ వైండింగ్లో ఎన్ని బ్రషెస్, ఎన్ని ప్యారలల్ పాత్స్ అంటే సింపుల్గా టూ. పోల్స్ ఎందున్నా సరే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ రెండే, నెంబర్ ఆఫ్ బ్రషెస్ కూడా రెండే ఉంటాయి, ఓన్లీ టూ. రైట్ సార్. మరి ల్యాప్ వైండింగ్ అనేది హై వోల్టేజ్ అప్లికేషన్సా లో వోల్టేజ్ అప్లికేషన్సా అని క్వశ్చన్ అడుగుతాడు. ల్యాప్ వైండింగ్ అనేది లో వోల్టేజ్ హై కరెంట్ అప్లికేషన్స్. లో వోల్టేజ్ హై కరెంట్ అప్లికేషన్స్కి మనం వాడేది ల్యాప్ వైండింగ్. మరి వేవ్ వైండింగ్ సార్, వేవ్ వైండింగ్ అనేది హై వోల్టేజ్ లో కరెంట్ అప్లికేషన్స్కి, హై వోల్టేజ్ లో కరెంట్ అప్లికేషన్స్కి మనం వాడేది వేవ్ వైండింగ్. ఓకేనా? రైట్ సార్. మరి ఈ ల్యాప్ వైండింగ్లో ఎండ్ రింగ్స్ ఉంటాయా, స్లిప్ రింగ్స్ ఉంటాయా, లేకుంటే డమ్మీ కాయిల్స్ ఉంటాయా, లేకుంటే ఈక్వలైజర్ రింగ్స్ ఉంటాయా అని క్వశ్చన్ అడుగుతాడు. మీకు తెలుసు ఎండ్ రింగ్స్ ఎందులో ఉంటాయి, స్క్వరెల్ కేజ్ రోటార్లో. స్లిప్ రింగ్స్ ఎక్కడ ఉంటాయి, స్లిప్ రింగ్ ఇండక్షన్ మెషిన్లో ఉంటాయి. మరి ఈ ల్యాప్ వైండింగ్లో మనకు కావాల్సినవి ఏంటివి సార్ అంటే ఈక్వలైజర్ రింగ్స్ని వాడతాం మనము. ఈ ఈక్వలైజర్ రింగ్స్ ఎందుకు సార్ అంటే దేన్ని తగ్గించడానికి, టు రెడ్యూస్ సర్క్యులేటింగ్ కరెంట్స్ తగ్గించడానికి దీంట్లో ఈక్వలైజర్ రింగ్స్ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డమ్మీ కాయిల్స్ ఉంటాయి. ఈ డమ్మీ కాయిల్స్ ఎందుకు అంటే, ఎందుకు డమ్మీ కాయిల్స్, ఈ డమ్మీ కాయిల్స్ మనము మెషిన్ని బ్యాలెన్స్ చేయడానికి డమ్మీ కాయిల్స్ వాడతాము. ఎందుకంటే వేవ్ వైండింగ్ అనేది ఇన్కంప్లీట్ వైండింగ్, ల్యాప్ వైండింగ్ అనేది కంప్లీట్ వైండింగ్. ఇది ఇన్కంప్లీట్ కాబట్టి మనం దాన్ని బ్యాలెన్స్ చేయడానికి డమ్మీ కాయిల్స్ వాడుతున్నాము. జస్ట్ ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతాడు ల్యాప్ వైండింగ్ వేవ్ వైండింగ్ పై. సరే, మరి దీంట్లో ఈఎంఎఫ్ ఈక్వేషన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ సార్. ఈఎంఎఫ్ ఈక్వేషన్ పైన కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఏంటి సార్ ఈఎంఎఫ్ ఈక్వేషన్? ఈజీ, జనరేటెడ్ ఈఎంఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఫై జెడ్ ఎన్ బై 60 × P/A. ఇది మన ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఫర్ డిసి మెషిన్. ఒకవేళ డిసి మెషిన్ అన్నాను, ఈజీ అంటేనేమో జనరేటర్కి, ఈబి అంటే బ్యాక్ ఈఎంఎఫ్, ఇదేమో మోటార్కి. జనరేటర్కైనా మోటార్కైనా సేమ్ ఫార్ములా. సో జనరేటర్ కంటేనేమో ఈజీ అంటాం, మోటార్ కంటేనేమో ఈబి అంటాం, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకేనా?
రైట్ సార్. మరి ఇప్పుడు చెప్పండి, ఈజీలో ఫై అంటే ఏంటిది అంటే, ఫై అంటే ఫ్లక్స్ పర్ పోల్, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఫ్లక్స్ పర్ పోల్. ఇక్కడ జెడ్ అంటే ఏంటిదంటే టోటల్ కండక్టర్స్, టోటల్ కండక్టర్స్ని జెడ్ అంటాం. మరి ఇక్కడ ఎన్ అంటే ఏంటిదంటే స్పీడు, ఎన్ అంటే స్పీడు. పి అంటే మీకు తెలుసు పోల్స్, ఏ అంటే మీకు తెలుసు ప్యారలల్ పాత్స్. ప్యారలల్ పాత్స్ని మనము ఏ అని పిలుస్తాము. ఇప్పుడే చూసారు ఏ, ఏ రైట్ సార్. ఇదే ఈఎంఎఫ్ ల్యాప్ వైండింగ్కి ఏమవుతుంది అని క్వశ్చన్ అడుగుతాడు. ల్యాప్ వైండింగ్కి ఏమవుతుంది? ఏం లేదు సార్, ఏ ఇజ్ ఈక్వల్ టు పి అంటే పి ప్లస్లో కూడా మనం ఏం రాయొచ్చు, ఏ రాయొచ్చు. అప్పుడు ఏ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ల్యాప్ వైండింగ్కి ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే 5Zn/60 అవుతుంది అంతే. మరి అదే సేమ్ వేవ్ వైండింగ్కి ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే, వేవ్ వైండింగ్కి 5Zn/60 పీ బై ఏ కదా, పీ అంటే పోల్స్, ఏ ఎంత సార్ మన వేవ్ వైండింగ్కి 2. ఇది మన వేవ్ వైండింగ్కి ఈఎంఎఫ్ ఈక్వేషన్, ఇది మన ల్యాప్ వైండింగ్కి ఈఎంఎఫ్ ఈక్వేషన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఓకేనా రైటా. సో ఇది కాకుండా ఇంకా ఎక్కువగా అడిగేది ఏంటి సార్ అంటే షంట్ మోటారు షంట్ జనరేటర్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు. షంట్ మోటారు షంట్ జనరేటర్ పైన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. షంట్ మోటారు షంట్ జనరేటర్ పైన ప్రాబ్లం ఇస్తాడు సార్, ప్రాబ్లం ఇస్తాడు, చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా డిసి మెషిన్, ఇది నా డిసి మెషిన్ ఈ విధంగా ఉంది. దీన్ని ఆర్మేచర్ అంటాము, దీంట్లో ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది. దీనికి ప్యారలల్గా ఫీల్డ్ వైండింగ్ ఉంటే దాన్ని షంట్ మెషిన్ అంటారు. దీనికి ప్యారలల్గా ఉంటే దాన్ని షంట్ మెషిన్ అంటారు. ఇక్కడ వోల్టేజ్ V అంటాం, ఇది ఆర్మేచర్ రెసిస్టెన్స్ RA, ఇది షంట్ రెసిస్టెన్స్ RSH. ఇది జనరేటర్ కాబట్టి, జనరేటర్ అంటే సప్లై ఇవ్వాలి కాబట్టి కరెంట్ ఇలా పోతుంది, ఇలా పోతుంది, ఇలా పోతుంది కరెంట్, ఇలా ఇక్కడ నుంచి కరెంట్ ఇటు వస్తుంది, ఈ విధంగా వస్తుంది. ఇది జనరేటర్ కాబట్టి ఈఎంఎఫ్ని జనరేట్ చేస్తుంది కాబట్టి ఈజీ అంటాం. ఇక్కడ ఆర్మేచర్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి ఆర్మేచర్ కరెంట్. ఇది లైన్కి వెళ్తుంది లేదంటే లోడ్కి వెళ్తుంది కాబట్టి దీన్ని లైన్ కరెంట్ ఆర్ లోడ్ కరెంట్ అంటాం. ఇది ఫీల్డ్ వైండింగ్కి వస్తుంది కాబట్టి ISH షంట్ ఫీల్డ్ కరెంట్ అంటాం. ఈ విధంగా ఉంటుంది. ఇది మన జనరేటర్. ఈ జనరేటర్లో ఆర్మేచర్ కరెంట్ ఎంత అంటే, ఆర్మేచర్ కరెంట్ ఇజ్ ఈక్వల్స్ టు, చూడండి ఇలా వస్తుంది, ఆర్మేచర్ కరెంట్ ఇజ్ ఈక్వల్స్ టు 2గా డివైడ్ అయింది IL+ISH. దీన్ని ఆర్మేచర్ కరెంట్ ఫార్ములా అంటాం. ఇక్కడ ఐఏ ఇజ్ ఈక్వల్ టు ఇవి రెండింటి యొక్క మొత్తం, IL+ISH ఐఏ. మరి ISH ఎంత అంటే, ISH అంటే వోల్టేజ్ బై రెసిస్టెన్స్, కరెంట్ అంటే వోల్టేజ్ బై రెసిస్టెన్స్నే కరెంట్ అంటాం. ఈ వోల్టేజ్ సేమ్, ఎందుకంటే ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ కాబట్టి ఇక్కడ కూడా వోల్టేజ్ V. మరి రెసిస్టెన్స్ ఎంత, రెసిస్టెన్స్ వచ్చేసి RSH. ISH ఇస్ ఈక్వల్స్ టు V/RSH, ఓకేనా. ఇది మరి ఈఎంఎఫ్ ఎంత అంటే, ఈఎంఎఫ్ ఈజీ ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఈఎంఎఫ్, ఇక్కడ ఒక 100 వోల్ట్స్ ఉందనుకోండి, ఇక్కడికి 90 వోల్ట్స్ వస్తుంది. ఎందుకంటే ఈ రెసిస్టర్ దగ్గర ఒక 10 వోల్ట్స్ డ్రాప్ అయిపోతుంది, రెసిస్టర్ దగ్గర డ్రాప్ అవుతుంది. 100 = 90+10 అంటే V+, ఇక్కడ వోల్టేజ్ ఎంత, వోల్టేజ్ అంటే కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్,
ఐఏఆర్ఏ ఇది మన జనరేటర్కి ఫార్ములా. మరి అదే మోటార్కి ఫార్ములాస్ ఏమవుతుంది సార్ అంటే ఇవే ఫార్ములాస్ మోటార్కి ఏమవుతాయి. మోటార్ అంటే అది కరెంటుని ఇవ్వాలి, మన మెషిన్కి కరెంటుని ఇవ్వాలి, ఇలా వస్తుంది కరెంటు. ఆర్మేచర్ కరెంటు కూడా ఇలా వస్తుంది, ఇది మోటార్. మోటార్లో ఈఎంఎఫ్ని ఏమంటామని చెప్పాను ఇప్పుడే, బ్యాక్ ఈఎంఎఫ్ అంటామని చెప్పాం, బ్యాక్ ఈఎంఎఫ్ అంటామని చెప్పాం. మోటార్లో బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం, ఇది ఇలా సప్లై ఇస్తుంది కరెంట్, ఇటు వస్తుంది ఇటు కరెంట్ వస్తుంది. సేమ్ ఇది ఐఎస్హెచ్ఏ, ఐఎస్హెచ్ ఇస్ ఈక్వల్స్ టు వి బై ఆర్ఎస్హెచ్ఏ, అది మోటార్ అయినా జనరేటర్ అయినా సేమ్. కానీ ఐఏ అంటే ఇక్కడ ఐఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ ప్లస్ ఐఎస్హెచ్. ఐఎల్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇవి రెండుగా విడిపోయింది. ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ప్లస్ ఐఎస్హెచ్. నాకు ఐఏ కావాలి, ఐఏ కావాలంటే దీన్ని పంపించండి, చెప్పండి ఏమవుతుంది. ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎల్ మైనస్ ఐఎస్హెచ్. ఈ ప్లస్ ఐఎస్హెచ్ ఇటు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ 100 వోల్ట్స్ ఇస్తే 100 వోల్ట్స్ ఇక్కడికి రాదు, 90 వోల్ట్సే వస్తుంది. ఎందుకు ఇక్కడ ఇచ్చిన 100లో ఇక్కడ 10 వోల్ట్స్ డ్రాప్ అయిపోయింది రెసిస్టర్ దగ్గర. ఇక్కడ 100 ఇస్తే ఇక్కడికి 90 వచ్చింది, ఇక్కడ ఒక 10. 100 ఇస్ ఈక్వల్స్ టు 90 ప్లస్ 10, ఆర్ 90 ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 10. 90 ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ 10 రాయండి. 90 అంటే ఈబీ, ఈబీ ఈజ్ ఈక్వల్స్ టు 100 అంటే వోల్టేజ్ మైనస్ ఇక్కడ 10 అంటే కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఇవేమో మోటార్కి సంబంధించినవి, ఇవేమో జనరేటర్కి సంబంధించినవి. ఐఏ ఈజ్ఈక్వల్ టు ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్ ఉంటేనేమో జనరేటర్, మైనస్ ఐఎస్హెచ్ ఉంటేనేమో మోటార్. ఈజీ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఐఆర్ఏ ఉంటేనేమో జనరేటర్, వి మైనస్ ఐఆర్ఏ ఉంటేనేమో మోటార్. ఇది సేమ్, ఇది సేమ్, రెండిట్లలో కూడా ఇది సేమ్. ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ఎస్హెచ్ సేమ్. ఇక్కడ ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్, ఇక్కడ ఐఎల్ మైనస్ ఐఎస్హెచ్. వి ప్లస్ ఐఆర్ఏ, వి మైనస్ ఐఆర్ఏ, షంట్ మోటారు షంట్ జనరేటర్ పైన 100% ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటివి మరిన్ని నేర్చుకోవాలంటే టేక్ అవర్ సాయిమేధ JLM యాప్. మొబైల్లో మీరు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి సార్, ఎందుకంటే ఎక్కువ రోజులు టైం లేదు కాబట్టి. అందరికీ అర్థమైంది కదా, థ్యాంక్ యూ.